వామ్మో ఖర్చులు డబుల్, ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు, లీడర్లు లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లు ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందోనని టెన్షన్. ప్రధాన పార్టీల అభ్యర్థికి కనీసం 50 కోట్లు, ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు కావాల్సిందే. వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపెడు. నాలుగో ఫేజ్లో ఎలక్షన్ ఉండడంతో ఆందోళన. అంటే ఫస్ట్ ఫేజ్లో అయిపోతే శనిగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా అని చెప్పి యాట్ ఎలక్షన్ అయిపోయినా అమ్మా. ఒక్కొక్క దగ్గర ఎలక్షన్ అవుతుంటే తడిసి మోపెడు అవుతుంది నిజమే. లాస్ట్ టైం నాకు తెలిసి మనది ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది అనుకుంటా కదా, ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది. అయిపోగానే ఇట్లా అయిపోయినా ఇట్లా చూసి ఇట్లా లోపల ఎలక్షన్ అయిపోయింది. లాస్ట్ ఫేజ్ ఉన్నటువంటికి ఉంటుంది చూడు ఆట, ఇప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. 5 న్యాయాలు 25 గ్యారంటీలు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్. సిడబ్ల్యూసి భేటీలో విస్తృతంగా చర్చ. యువ, నారీ, కిసాన్, శ్రామిక, హిస్సేదారి వర్గాలకు న్యాయం. ఒక్కో వర్గానికి 5 చొప్పున గ్యారంటీలు. మేనిఫెస్టోకు తుది ఆమోదం. రిలీజ్ డేట్పై నిర్ణయం ఖర్గేకు. మీరిచ్చిన ఫస్ట్ 2 గ్యారంటీలకే నేషనల్ బడ్జెట్ కూడా అయిపోతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అయితే మీరు అన్నారో దానికే 25 నుంచి 28 లక్షల కోట్లు అవుతుంది. మన నేషనల్ బడ్జెటే 45 లక్ష కోట్లు. దానికి తోడు మొన్న మీరు మళ్ళీ మహిళలకు ఇస్తానన్నారు. చిత్రగుప్త ఆల్రెడీ ఆ డేటా ఇచ్చింది. మళ్ళీ ఆ పైసా ఏడికేనిస్తారు అని అడుగుతున్నారు. దానికి ఒక 28 లక్షల కోట్ల దాకా అవుతుంది. ఏడికేనిస్తారు, ఎట్లా ఇస్తారు అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది దేశం. కాంగ్రెస్ గ్యారంటీ అంటే మనకు చేతికి చిప్పు వచ్చుడు గ్యారంటీ, దేశం ఆర్థిక వ్యవస్థ దిగజారుడు గ్యారంటీ, చైనా ఓడి పెత్తనం చెలాంచుడు గ్యారంటీ, పాకిస్తాన్ పోకట పెంచుడు గ్యారంటీ, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుడు గ్యారంటీ. ఇలా మనం 3 ఆర్థిక వ్యవస్థ లెక్క దేశాన్ని మనం కలగంతున్నాం అని అనుకుంటున్నాము. ఆ ఆర్థిక వ్యవస్థను దరిద్ర దిశ వైపు తీసుకుపోవడం. అందుకే చిత్రగుప్త ఒక మాట అంటుంది. ఏమంటుంది ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. కాంగ్రెస్ హీన చరిత్ర. దుర్గం చెరువు ఎకోటూరిజం పార్క్ ఏరియాలో పాగా టెండర్ వేయకున్నా అలొకేషన్ పేరుతో టూరిజం ప్రాజెక్టు కంట. సాకులతో ప్రభుత్వ ఖజానాలకు 10 కోట్ల గండి. 2 ఎకరాలు లీచ్, అదనంగా 3 ఎకరాలు ఆక్రమణలు. హెరిటేజ్ ర్యాక్స్ చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురు ఫిర్యాదు. సీఎం సీరియస్. ఏం గాడు సీరియస్ సీఎం. సీఎం ఏమి సీరియస్ గాడు. అచ్చా చేసిండ్రా, ఎవరాలు టానికా, కర్రా టానిక్ దా కుసోబెడతాడు. యాక్షన్ ఏం తీసుకోడు. బిల్డర్ల మీద ఉక్కుపాదం పెడతానన్నాడు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలలో ఒక ఝలక్ ఇచ్చిండ్రు. దాని తర్వాత మేజర్ సిటీ పటాన్ చెరువు, గచ్చిబౌలి, శ్రీలింగంపల్లి ఎక్సెట్రా ఎక్సెట్రాలో జరుగుతున్న అక్రమాలు, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న దందాలు, రియల్ ఎస్టేట్లలో పర్మిషన్లు ఎట్లొస్తున్నాయి, అసలు ఏ సబ్జెక్ట్ లేకుండా అలా పర్మిషన్లు ఎట్లొస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది, జిహెచ్ఎంసీ కేసులు ఎట్లా పెంచుతున్నది, మన కేసులు సివిల్ కోర్టులలో, దీని మీద చర్య తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి గారు కేవలం ఫైళ్ళు దగ్గరికి తీసుకొని పిలిచి ఏం మాట్లాడుతున్నాడు అని అనేది ఒక జగ మెరుగని పెద్ద వింత. రేవంత్ అన్నకు ఈ నాలెడ్జ్ లేదు అని అంటే నేను నమ్మా. ఏ ముఖ్యమంత్రి అయినా ఎట్లుండేనో తెలంగాణకు నాకు తెలియదు, కానీ కేసీఆర్ కంటే మాత్రం 4 ఇంతలు ఎక్కువ చదువుకున్నాడే ఈ విషయాలల్లో. మళ్ళీ ఏడొస్తుంది, ఏ పాలల్లో ఎంత మీగడ వస్తుంది, ఏ మీగడని ఎంత చిలుకుతే ఎంత వెన్ను వస్తుంది, అది నెయ్యి ఎంత అవుతుంది, ఆ నెయ్యి టేస్ట్గా ఉంటుందా రాదా, గమగమ వాసన వస్తుందా రాదా, ఇది కంప్లీట్ క్లారిటీతోనున్న మనిషి మన రేవంత్ అన్న. కాకపోతే ఈ నెయ్యి ప్రజలకిస్తే వాళ్ళందరి హెల్త్లు మంచిగా ఉంటాయి. హెల్త్లు మంచిగా ఉంటాయి అంటే రేవంత్ అన్న, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం మంచిగా ఉంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కదనే. కాకపోతే లంకె బిందెలం పోస్తున్న, ఎదురు చూస్తున్న ఆ లక్కీ నాయకులకే కాంగ్రెస్ పనిచేస్తుందా? ఇంత అవినీతి జరుగుతుందని మీకు తెలిస్తే ఈ ఫైళ్ళు కట్ కమిషన్ పేర్ల మీద కేవలం అంటే కేవలం ఎలక్షన్ ఫండ్ కోసమే పరిమితం అవుతాయా, లేకపోతే వీళ్ళ మీద చర్యలు ఉంటాయా? ఎవడన్నా హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ అవుతుంటే ఇక్కడ చేస్తారు, కానీ నల్గొండ సూర్యాపేటలో ధమ్కియంగానే ఇక్కడ ఉన్న రియల్టర్లు అందరూ జరు వణికిండ్రు. వణుకంగానే తర్వాత ఏమైందని అన్నది, ఇక భగవంతుడికి ఎరక, పరమేశ్వరుడికి ఎరక, తర్వాత మన రేవంత్ అన్నకే ఎరక. గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు మాత్రం క్యాహువా.
వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు.